ఆగస్టున ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ తర్వాత ఇతర విద్యుత్ సంఘాల వాళ్ళు చెలో విద్యుత్ సౌధ మరియు మహాధర్నా లాంటి కార్యక్రమాలు విజయవాడలో జరపడానికి అని చెప్పి పిలిపించారు. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కి పోలీస్ శాఖ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి పర్మిషన్ లేదు, ఎటువంటి అనుమతులు లేవు. దయచేసి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ సభ్యులు ఉన్నారో వారెవరు కూడా విజయవాడ నగరానికి రావద్దని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎస్మా చట్టం కూడా అమల్లో ఉంది, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఏపీ. ఇది ఆల్రెడీ మన ప్రభుత్వం జీఓఆర్టీ నెంబర్ 54 ద్వారా ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నందు ఉన్న 3 ట్రాన్స్మిషన్ కంపెనీలు అనగా ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ అండ్ ఏపీసీపీడీసీఎల్ మరియు ఏపీ జెన్కోలో పనిచేసే కార్మికులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరు కూడా సమ్మెలు చేయొద్దని చెప్పి సమ్మెలు నిషేధిస్తూ 10/5/2023 నుంచి 6 మంత్స్ ఎక్స్టెండ్ చేస్తూ అంటే నవంబర్ వరకు జీవో కూడా జారీ చేయడం జరిగింది. సో ఎవరైనా ధర్నాలో పాల్గొంటే ఈ ఎస్మా చట్టం కింద కూడా వారిపై లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఎవరైనా ఇప్పుడు ఈ నిషేధాజ్ఞను ఉల్లంఘించి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వస్తే వారి మీద ఐపీసీ సెక్షన్ కింద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.